గతంలో ఇదే ఎస్టీల్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలుగా పుట్టాలని ఎవరు అనుకోరని చెప్పేసి ఏ రకంగా అవమానించారో అందరూ చూశారు అధ్యక్ష. అదే ఎస్టీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందులోనూ ఒక ఆడపిల్లకే డిప్యూటీ సీఎం పదవినిచ్చి గవర్నమెంట్ ఒక మంత్రి పదవినిచ్చి ఏ రకంగా గౌరవించారో చూశాము. ఒక నాయకుడు ఎలా ఉండకూడదనేది 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఈ సభలో చూస్తామన్నాము. ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేదానికి ఒక 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రాజకీయం కూడా ఇదే సభలో చూస్తామన్నాం ఇద్దరిని కూడా. కాబట్టి కొత్తగా సభకు వచ్చిన మాలాంటి వాళ్ళకి నాయకుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇద్దరిని ఒకే సభలో చూసే దానికి ఇది వేదిక అయింది. రాజశేఖర్ రెడ్డి గారి కోసం మా గిరిజన ప్రజలు ఎవరైతే గుండెల్లో గుడి కట్టుకున్నారో ఆ గుడిలో దేవుడు లేనటువంటి పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దేవుడు ఒకటి మన దగ్గర నుంచి లాగేసుకుంటే అంతకన్నా బలమైంది, అంతకన్నా శక్తివంతమైంది, అంతకన్నా విలువైంది, ఖచ్చితంగా తిరిగిస్తారని చెప్తూ ఉంటారు అధ్యక్ష. ఆ మాట నిజం చేస్తూ భగవంతుడు ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు మా ట్రైబల్ నియోజకవర్గం నుంచి కూడా ఇంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మమ్మల్ని ఎమ్మెల్యేకి అసెంబ్లీకి పంపించారు అంటే కేవలం ఆయన రాజశేఖర్ రెడ్డి గారు వారసుడు అన్న ఒక్క విషయం కాదు, వారసత్వం వల్ల అయితే మాత్రం కాదు అధ్యక్ష. మనం పురాణాల గురించి చెప్పుకుంటే, రామాయణం గురించి చెప్పుకుంటే రావణుడు సీతను ఏడిపించాడని చెప్పుకోవచ్చు. ఆ భారతం గురించి భాగవతం భారతం గురించి చెప్పుకుంటే దుర్యోధనుడు ద్రౌపదిని ఏడిపించి చెప్పుకోవచ్చు. కానీ ఈ కలికాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆడపడుచులందరినీ ఏడిపించినటువంటి ఒకే ఒక ఆ పదం వాడచ్చలేదు నాకు తెలియదు అలాంటి వ్యక్తి ఉన్నారు అంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారే. ఈ ఆడవాళ్ళు తగిలి ఈరోజు 23కి వెళ్ళిపోయారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మా పల్లెటూరులో చూస్తూ ఉంటాం అధ్యక్ష, మామూలుగా ఒక బిడ్డకు జ్వరం వచ్చిందంటే ఆ బిడ్డకి మాత్ర వేసుకోవాలంటే మండల హెడ్ క్వార్టర్కి పోతే తప్ప ఆ బిడ్డకి టాబ్లెట్ దొరకని పరిస్థితి. అదే ఆమె భర్త తాగాలనుకుంటే ఇంటి వాటికి వెళ్తే బెల్ట్ షాప్ ఉన్నటువంటి పరిస్థితులు చూశారు అధ్యక్ష. ఇటువంటి గృహిణులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాలు మద్యపాన నిషేధానికి ఓటేశారు అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేని విధంగా అర్ధరాత్రి వరకు వరుసలో నిలబడి చంద్రబాబు నాయుడు గారి పసుపు కుంకాలకి ఎవరో ఓటేయలేదు అధ్యక్ష. ఆ పసుపు కుంకాలు నిలబెట్టేటువంటి మద్యపాన నిషేధానికి ఆడవాళ్ళందరూ ఓటేసి ఎత్ర నారించి పూజ అంతే తమంతే తత్ర దేవత అన్నదాన్ని నిజం చేస్తూ ఈరోజు ఆడవాళ్ళందరూ వాళ్ళ ఆశీర్వాదాలతో జగన్మోహన్ రెడ్డి గారిని బలంగా దీవించి అసెంబ్లీకి పంపించారు అధ్యక్ష.